Hi friends, welcome back to my channel. ఈ రోజు ఈ వీడియోలో మీకు ఒక ప్లాంట్ పెడుతున్నాను ఫ్రెండ్స్ అది చూపిస్తాను అది ఇంట్లో అయితే కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్ అది కిడ్నీకి చాలా మంచిదండి నేనైతే పెట్టి చూపిస్తాను అది ఎలా పెట్టాలో అది ఏం చెట్టు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవైతే మా చెట్లు అండి నేను ఈ డబ్బాలో చెప్పాను ఫస్ట్ ఫ్రెండ్స్ అందులో ఇందులో చాలా పెరిగాయి అన్ని తీసేశాను నిమ్మ చెట్టు పెరిగింది అలాగే అలోవేరా పెరిగింది ఇవన్నీ తీసేసాను అనమాట అయితే ఇప్పుడు ఖాళీగా ఉంది కదండి నేనైతే ఏం చేస్తానంటే ఈ డబ్బాలో నేను మొలకలు వచ్చాయి ఫ్రెండ్స్ ఏంటంటే ఇది వాము చెట్టు అండి వాము చెట్టును పెట్టుకుందాము ఈ వాము చెట్టు అయితే ఇంట్లో ఉంటే మనకి కిడ్నీ సమస్యలు అనేవి రావండి వీటిని మనం కర్రీలో వేసుకోవచ్చు అలాగే బజ్జీలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బజ్జీలు అయితే చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మేము వేసుకొని తింటాము అలాగే కర్రీలో అయితే ఆలు ఫ్రైలోకి ఇంకా మిగతా కర్రీలోకి కూడా మనం వేసుకొని తినవచ్చు ఇవి తింటే మాత్రం మనకి సర్వ రోగాలు పోతాయి ఫ్రెండ్స్ అలాగే కిడ్నీ రాళ్ళు కూడా పోతాయి ఇప్పుడు నేను చేస్తానంటే ఈ డబ్బాలు అంతా నేను వేస్టేజ్ వేసాను ఫ్రెండ్స్ అదంతా కొంచెం ఇలా నీట్గా తీసేసుకుందాము తీసేసుకున్న తర్వాత మనము మట్టి నాటేటి కదుపుకోవాలి మట్టి నాటేటి కదుపుకున్న తర్వాత మనం అప్పుడు ప్లాంట్ పెట్టుకుందాము ఎందుకంటే ఇందులో నేను ఎరువులు వేసాను అనమాట అంటే వేస్టేజ్ మనం కట్ చేసిన కూరగాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ తొక్కలు కానివ్వండి కట్ చేసిన ముక్కలు పాడైపోయిన ముక్కలు అవి ఇవన్నీ వేసి నేను ఎరువులాగా తయారు చేశాను అనమాట చాలా హెల్దీ ఎరువు అనమాట ఇది టోటల్గా వచ్చేసి మొత్తం ఎరువేనండి ఇది కానీ ఇందులో ఏ చెట్టు పెట్టినా మీకు చాలా బాగా వస్తుంది ఆల్రెడీ ఇందులో మనకి పొనగంటి కూర ఉంది ఫ్రెండ్స్ అంటే నేను అంతా కట్ చేశాను అనమాట మళ్ళీ వస్తుంది దీన్ని చావ అనేది ఉండేది ఫ్రెండ్స్ పొనగంటికి పొనగంటి కూరను నాకైతే అసలు ఎంత బాగా ఇష్టం అంటే కంటికి చాలా చాలా మంచిదండి ఇదైతే చెట్టు పెడతాము చెట్టుతో పాటు అది కూడా వస్తుందండి పర్లేదు మనకి ఎందుకంటే తీగ కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అలా నేను మొత్తం నీట్గా చేసేసుకున్నాను అనమాట చేసేసుకున్న తర్వాత వాటర్ అనేది పోసాను ఏ చెట్టు అయినా పెట్టేటప్పుడు మనము అలా మట్టి ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత అలా మనము వాటర్ అనేది పోయాలి ఫ్రెండ్స్ అంటే మట్టి మొత్తం తడవాలి ఇప్పుడు నేను చేస్తానంటే ఇందులో మనకి మొక్క అది అసలు ఇది దీనికి చావ అనేది ఉండదు ఫ్రెండ్స్ జస్ట్ మనం పెట్టడమే కాదండి అలా పెట్టేసి పడేసినా కూడా మనకి మొక్క అనేది వస్తుందన్నమాట ఇది వామ చెట్టు అండి వామ అయితే మనం అంటాము వామ గింజలు వేస్తే వస్తుందా అంటే రాదండి ఇది వేరే వామ అండి కానీ స్మెల్ అయితే అదే స్మెల్ వస్తుందన్నమాట ఎందుకంటే నేను కూడా ఒకసారి ట్రై చేశాను ఇప్పుడు మన వర్షానికి ఏంటంటే అవి ఎలా పడ్డాయేమో నేనే వేశాను అది వచ్చాయి అన్నమాట చిన్న ఇట్లా వేసేసాను అంతే అవి వచ్చాయి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అలవీరలో నుంచి నేను అది తీసేస్తానన్నమాట ఎందుకంటే మనకి అది పెరగదు ఇది పెరగదు కాబట్టి నేను ఒకటే సపరేట్ డబ్బాలో పెడుతున్నాను అనమాట అలా తీసేసి పెట్టానన్నమాట చాలా నీట్గా వచ్చిందండి వర్షానికి కానీ ఇది మనం పెడితే మాత్రం ఇప్పుడు మనకెంత అది చాలా దీనికి ప్లేస్ అనేది ఇది యూజ్ చేసుకుంటుంది అనమాట అంటే ఎంత ప్లేస్ అయినా కూడా దానికి అంత నిండుగా వచ్చేస్తుంది అనమాట అది ఎంత చిన్న అంటే అడ్జస్ట్ అవుతుంది అనమాట మనం ఎంత చిన్న డబ్బాలు పెట్టినా అంతే వస్తుంది పెద్ద డబ్బాలు పెడితే పెద్దగా వస్తుంది అనమాట అలా నేను మొత్తం పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ అలా కింద ఉంది కదా అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెడతాను ఇదైతే ప్రతి ఒక్క ఇంట్లో మీకు లేకపోతే తెచ్చైనా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇదైతే కంపల్సరీగా ఉండాలి మనకి అప్పుడప్పుడు మనము వర్షాకాలం వచ్చిందంటే కొంచెం మనం పక్కడిలా వేసుకోవచ్చు అలాగే హెల్త్ కూడా మనకి పనిచేస్తుంది కదా చాలా చాలా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీలో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఆలు ఫ్రైలోకి అయితే ఇంకా బాగుంటుంది దీనికి చావ అనేది ఉండేది ఫ్రెండ్స్ అది ఏంటంటే పడేసినా కూడా వచ్చేస్తుంది అనమాట జస్ట్ నేను ఏంటంటే పెడుతున్నాను అంతకుముందు నాకు వచ్చిందండి వస్తే అది మొత్తము అది విరిగిపోయి నేను వాడలేదండి అప్పుడు కానీ తర్వాత అనిపించింది అయ్యో మొక్కుంటే బాగుంటుంది కదా ఎందుకంటే అది మనకి హెల్త్ ఏదైనా ఉన్న ప్రాబ్లమ్స్ తీసేస్తుంది కదా అయ్యో అని అనిపించింది అలా అని నేను ఏం చేశానంటే చిన్న చిన్నవి ఏమైనా ఉంటే అందులో వేసేసాను అనమాట అలవీరలో అవి వచ్చేసాయి ఏమని పెడుతున్నాను ఫ్రెండ్స్ అలా చిన్న చిన్నవి కూడా పెట్టేసుకోండి మీకు వచ్చేసేది అనమాట జస్ట్ ఒక వన్ వీక్లోనే మనకి అవి తొందరగా వచ్చేస్తుంది ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అది ఎంతవరకు వచ్చింది చెట్టు పెరిగిందా లేదా నాకు చూపిస్తాను ఆ వీడియో కూడా నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో ఏ చెట్లు పెడుతున్నాను చెట్లు కంపల్సరీ ఎలా గ్రో అయ్యాయి అని కూడా మీకు వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ జస్ట్ ఏంటంటే మీరు సింపుల్గా ఇసుక ఉండి మట్టి వేసుకొని పెట్టుకోండి ఈజీగా మీకు గ్రో అవుతాయి ఫ్రెండ్స్ దాన్ని కేర్ తీసుకోండి కేర్ అంటే 24 అవర్స్ కాదండి ఒక మార్నింగ్ ఈవినింగ్ కొంచెం వాటర్ ఇస్తే సరిపోతుందండి ఇంకా వాటర్ అంతటా అవే వస్తాయి అన్నమాట కానీ మనం వాటర్ ఇవ్వకుండా మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వాటర్ ఇవ్వకపోవడం వల్ల చెట్లు అనేవి రావండి ఏంటంటే పోసేసి ఇంకా వెళ్ళి పెడతారనమాట పోసేసేలా అని 2-3 డేస్ వరకు దాని దగ్గరికి పోరనమాట ఏంటంటే మనం చిన్నపిల్లలాగా చూసుకోవాలి ఎప్పుడు చెప్తూ ఉంటాను మార్నింగ్ ఈవినింగ్ మంచిగా వాటర్ ఇవ్వండి ఇస్తేనే మీకు అది చెట్టు గ్రో అనేది ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ చాలా కష్టం అంటారు చాలా ఈజీ అండి చెట్లు పెంచడము నాకైతే ఇంకా చాలా ఉండేదండి చెట్లు
నాకు ఏమనిపించకపోయేది, ఎందుకంటే నాకు ఇష్టమైన పైన ఏది కష్టం కాదు కదా, ఎవరికైనా అంతే కదండి. అందుకోసమే కొంచెం కేర్గా చేసుకోండి. అలా ఖచ్చితంగా మీకు చెట్లు ఏది కావాలో అది వచ్చేస్తాయి అన్నమాట. ఇది అండి, వాటి కూడా పోసేద్దాము. కొంచెం వాడిపోయినట్టు అయ్యాయి అండి, కందుకంటే ఈవినింగ్ నేను ఇవ్వలేదు వాటర్. ఇది అండి, నచ్చిందా అండి ప్లాంట్? ఇది పెట్టే విధానము నచ్చినట్టయితే, మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే ప్లీజ్ నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్, టిప్స్ మీకు ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.